తన స్నేహితుణ్ణి వెతుక్కుంటూ వెళ్లిన బాలికకు నరకం చూపించారు రాక్షసులు. ఏమాత్రం కనికరం లేకుండా 5 రోజుల పాటు ఆ బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. ఒంగోలులో వెలుగులోకొచ్చిన ఈ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. 6 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి నరరూప రాక్షసుల్ని ఉరితీయాలని అటు మహిళా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమ్మిన ప్రేమికుడి ఆచూకీ కోసం వెళితే క్రూర మృగాళ్ల చేతికి చిక్కింది ఈ అభాగ్యురాలు. నీతులు చెప్పిన వాడే సామూహిక అత్యాచారానికి పురుగొల్పాడు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వెలుగులోకొచ్చిన ఈ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో 6 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 3 మైనర్లు ఉన్నారు. కేసులో ప్రధాన నిందితుడు దివ్యాంగుడైన షేక్ బాజీ బస్టాండ్లో ఉన్న బాలికకు మాయమాటలు చెప్పి ట్రాప్ చేసినట్లుగా తేల్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు A1గా షేక్ బాజీ, A2గా శ్రీనివాసరెడ్డి, A6 మహేష్తో పాటు మరో 3 మైనర్లపై కేసులు నమోదు చేశారు. గుంటూరుకు చెందిన బాలిక విజయవాడలోని ఓ హాస్టల్లో చదువుతోంది. ఆమెకు ఒంగోలుకు చెందిన కార్ డ్రైవర్ రాముతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. రాముని వెతుక్కుంటూ ఒంగోలుకు వచ్చింది ఆ బాలిక. గత సోమవారం రాత్రి 7 సమయంలో బస్టాండ్కు చేరుకుంది. తన ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడంతో వేరే వ్యక్తి నుంచి ఫోన్ తీసుకుని రాముకి ఫోన్ చేసింది. ఫోన్ కలవకపోవడంతో ఏం చేయాలో తెలియక రాత్రి 10 వరకు అక్కడే ఉండిపోయింది. ఫోన్ ఇచ్చిన దివ్యాంగుడు షేక్ బాజీ బాలికపై కన్నేశాడు. రాము వద్దకు తీసుకెళ్తానంటూ బాలికను నమ్మించాడు. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి ఆమెను 4 ఇంజనీరింగ్ విద్యార్థులు ఉండే గదికి తీసుకెళ్లి నిర్బంధించారు. 6 కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 5 పాటు బాలికపై అమానవీయంగా అత్యాచారం చేశారు. నిందితుల బారి నుంచి తప్పించుకున్న బాలిక శనివారం బస్టాండ్లో రోధిస్తూ కూర్చుంది. ఈమెను హోంగార్డ్ వెంకటేశ్వర్లు గమనించి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చాడు. దీంతో అసలు విషయం వెలుగుచూస్తుంది. సమాచారం అందగానే అప్రమత్తమైన పోలీసులు శక్తి టీంకు సమాచారం ఇచ్చారు. వారి సాయంతో నిందితులను గుర్తించడానికి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ట్రైన్లో పారిపోయేందుకు యత్నించిన ఓ నిందితుడిని బిట్రగుంట వద్ద పట్టుకున్నారు. బాధిత బాలికను ఆసుపత్రికి పంపి వైద్య పరీక్షలు చేయించారు. అటు ఈ గ్యాంగ్ రేప్ ఘటనపై DGP గౌతమ్ సవాంగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులను అభినందించారు. రాష్ట్రంలో మహిళలు చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అక్యూజ్ నంబర్ 1 షేక్ బాజీ, ఆ అమ్మాయిని అక్కడ స్పాట్ చేశారు. అప్పుడు అతను ఒక మోసం చేయాలనే ఉద్దేశంతో ఫాల్స్ ప్రామిసెస్ చేశారు దట్ నేను మీ హెల్ప్ చేస్తాను. ఒక మొబైల్ షాప్ దగ్గరికి తీసుకెళ్లారు. అతను మొబైల్ షాప్ దగ్గరలో మొబైల్ షాప్లో వర్కర్గా చేస్తున్నారు. అక్కడ తీసుకెళ్లి హీ కమిటెడ్ రేప్ ఆన్ ద గర్ల్. ఈ క్రమంలో 17/6/2019 నుంచి 22/6/2019 వరకు ఆ అమ్మాయిని అక్కడ కన్ఫైన్ చేశారు. అండ్ దాని అదే క్రమంలో 6 ముద్దైలు, ఈ కేసులో ఉన్న సైట్ చేయాల్సిన ముద్దైలు 6 వచ్చి కూడా ఆ అమ్మాయిని రేప్ చేశారు. ఈ గ్యాంగ్ రేప్ పై హోంమంత్రి సుచరిత సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని SPని ఆదేశించారు. ఒంగోలులో కూడా ఒక మైనర్ బాలిక మీద రేప్ చేయడము అంటే సామూహిక అత్యాచారం జరిగిందని రావడం జరిగింది. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో నేరస్తులందరినీ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోబోతా ఉన్నారు. ఇలాంటి సంఘటనలు ఏమైనా మా నోటీసులోకి వస్తే వాళ్ళ మీద మరొకసారి అలాంటివి జరగకుండా ఖచ్చితంగా కఠినంగా శిక్ష అయితే అమలు చేయడం జరుగుతుంది. మరోవైపు ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మృగాళ్లను నడి రోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేస్తున్నా అగాయిత్యాలు ఆగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా చూడాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒంగోలులో జరిగినటువంటి ఘటన చూస్తే మైనర్ బాలికల మీద ఈ రోజు ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఏదైతే ఉన్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు అని చెప్తా ఉన్నారు, వాళ్ళనైనా గానీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము హైదరాబాద్ మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అటు ఈ కేసును లోతుగా విచారించిన పోలీసులకు A1 నిందితుడు బాజీ సోషల్ మీడియాలో నీతి వాక్యాలు బోధించేవాడని పోలీసులు గుర్తించారు. ఇటీవల వెలుగుచూసిన వరంగల్ ఘటనపైన బాజీ రియాక్ట్ అయ్యాడు. 9 పసికందుపై అత్యాచారం చేసిన వాణ్ణి జైల్లో పెట్టి మేపడం కంటే చంపేస్తే మంచిదని తన ఫేస్బుక్ పేజీలో సలహా ఇచ్చాడు. నాడు నీతి వాక్యాలు చెప్పిన ఈ మృగాడు ఇప్పుడు చేసిందేంటి? వరంగల్ ఘటనలో నిందితుడిని చంపేయాలంటే మరి ఇప్పుడు వీణ్ణేం చేయాలి? We'll be right back.